అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సమాచారం ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ఆదర్శం. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడైతే బాగలేదు. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే రెవెన్యూలోని భర్తీ చేస్తాము అంటూ మనకి రాజీవ్ కుమార్ సంచలన ప్రకటన అయితే చేయడమే జరిగింది. ఏపీకి సహకరిస్తామంటూ కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్. నిన్న మనకి ఏపీకి వచ్చినటువంటి ఈ యొక్క రాజీవ్ కుమార్ అయితే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడమే జరిగింది. రెవెన్యూలోటు భర్తీకి యత్నం. సో మనకి పోలవరం ఎత్తుపై మరోసారి అధ్యయనం చేస్తే మేలు అంటూ మనకి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ చెప్పడమే జరిగింది. సో రెవెన్యూలోటు భర్తీ అయితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, రావాల్సిన డిఏలకు సంబంధించి, పీఆర్సీ అమలుకు సంబంధించి మనకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడితే తప్ప మనకి ఎటువంటి డిఏలు కానీ పీఆర్సీ అమలు కానీ అయితే రావు. మనకి ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పడమే జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, తెలంగాణ నుంచి ఏపీకి మనకి రావాల్సినటువంటి 6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించాలని, అలాగే మనకి 18,969 కోట్లు నిధులు వచ్చేలా చూడాలని చెప్పి సీఎం అయితే మనకి రాజీవ్ కుమార్కి చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో దీంతో స్పందించినటువంటి రాజీవ్ కుమార్ ఖచ్చితంగా ఏపీకి రావాల్సినటువంటి డబ్బును ఇప్పిస్తామంటూ మనకి సంచలన ప్రకటన అయితే చేయడమే జరిగింది. సో ముఖ్యంగా మనకి 20 కోట్లు అయితే రావాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, 20,000 కోట్లు అయితే రావాల్సి ఉంది. సో మనకి నిర్మలా సీతారామన్ కూడా చెప్పడమే జరిగింది ఖచ్చితంగా డబ్బులు అయితే ఇస్తామంటూ జీఎస్టీకి సంబంధించి. సో అవి ఒక 20 కోట్లు, మనకి 18 కోట్లు, మొత్తంగా దాదాపుగా ఒక 40 కోట్ల దాకా మనకి ఏపీకి రాబోతూ ఉంది డబ్బు అయితే. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.